हेलो फ्रेंड्स वेलकम टू तेलुगु कॉम्पिटेटिव एग्जाम्स पोर्टल ऑलरेडी मैं चैनल लो एपी पुलिस कांस्टेबल सैलरी गुरिंची वीडियो अपलोड चेयडम जरिगिंदी दानि किंद कामेंट सेक्शन लो चाला मंदी एसए गुरिंची कूडा वीडियो चेयमनि अडुगुतुन्नारु सो इवाल वीडियो चेस्तुन्नानु इक वीडियोलोकि वेल्ले मुंदु इप्पटिवरकु मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडम द्वारा मा नुंचि वच्चे प्रति अपडेट मीरु नोटिफिकेशन रूपंलो पोंदोच्चु ముందుగా మీకు ట్రైనింగ్ తర్వాత మీకు శాలరీలో బేసిక్ పే ఎంత ఉందో మీకు చెప్తున్నాను ఇది వచ్చేసి నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు 28,940 రూపీస్ నుంచి 78,910 రూపీస్ వరకు అయితే సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ పోస్టులకు అయితే బేసిక్ పే ఉండడం జరుగుతుంది 26,600 నుంచి 77,030 రూపీస్ వరకు ఫైర్మెన్స్ జైల్ వార్డర్స్ ఇలా వీళ్ళకైతే ఉండడం జరుగుతుంది మనం ఏపీఎస్ఐ బేసిక్ పే ఆల్రెడీ చూసాం కదా 28,940 రూపీస్ అని ఇప్పుడు అది ఒకవేళ పిఆర్సీ ఇయర్ చేస్తే బేసిక్ పే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 44,640 రూపీస్ వచ్చేసి మినిమం అక్కడి వరకు అయితే వెళ్తుంది మ్యాక్సిమం అంటే గవర్నమెంట్ డిసిషన్ అది ఇంకా చెప్పలేము శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే గ్రాస్ శాలరీ అంటారు దీన్ని మొత్తం అలవెన్సెస్ బేసిక్ పే అన్ని కలుపుకొని గ్రాస్ శాలరీ అంటారు ఫస్ట్ దీనిలో ఏమేమి ఉంటాయంటే బేసిక్ పే ఇందాక మీకు చెప్పాను 28,940 రూపీస్ డిఏ ప్రజెంట్ డిఏ ఎలా ఉంది హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత పర్సెంట్ ఉంటాయి ప్లస్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇలా వీటన్నిటిని కలిపేసి మీకు యాడ్ చేస్తే ఫైనల్గా గ్రాస్ అయితే వస్తుంది ఇంకా గ్రాస్లో నుంచి కొన్ని డిడక్షన్స్ అయితే పోతాయన్నమాట ఎవరీ మంత్ గవర్నమెంట్ కట్ చేసుకుంటుంది కొన్ని కటింగ్స్ ఉంటాయి మెడికల్ కానీ ఇంకా మీకు కొన్ని కటింగ్స్ చేస్తారు అవి ఫైనల్లో రిటైర్మెంట్ తర్వాత ఇస్తారనమాట మీకు వీటన్ని డిడక్షన్స్ పోను వచ్చేదే మీకు ఇన్హాన్స్ శాలరీ అనమాట ఇప్పుడు ఇక్కడ మనం బేసిక్ పే ఎంత ఉంది డిఏ ఎంత ఉంది హెచ్ఆర్ఏ ఎంత ఉంది మొత్తం చూద్దాం ఒకసారి బేసిక్ పే వచ్చేసి 28,940 రూపీస్ తీసుకున్నాను నేను సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ పోస్ట్ ఉంది కదా ఆ బేసిక్ పే అయితే తీసుకున్నాను దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఏ ప్రజెంట్ వచ్చేసి 30% ఉంది 2018 ప్రకారం అనమాట ఇంకా తర్వాత 5 డిఏస్ ఇవ్వాలి అవి ఇవ్వలేదు హెచ్ఆర్ఏ వచ్చేసి 20% బేసిక్ పే తీసుకున్నాను ఈ హెచ్ఆర్ఏ గురించి నేను కానిస్టేబుల్ వీడియోలో ఎండింగ్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి అక్కడ మీరు చూడండి ఇక టీఏ ట్రావెలింగ్ అలవెన్సెస్ వచ్చేసి పర్ డే 300 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు దీని గురించి అయితే ఫైనల్లో మీకు లాస్ట్లో పెడతాను అక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు శాలరీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం బేసిక్ పే 28,940 రూపీస్ దాంట్లో 30% డిఏ అనమాట సో 8,632 రూపీస్ అయితే రావడం జరిగింది హెచ్ఆర్ఏ 20% తీసుకున్నాను దీని గురించి నేను పోలీస్ కానిస్టేబుల్ శాలరీలో పెట్టాను అక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ ఎంత పర్సెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఇది 20% వచ్చేసి 5,788 రూపీస్ అయితే రావడం జరిగింది ఐఆర్ అని పిఆర్సీ చేయలేదు కాబట్టి ఐఆర్ అయితే ఇవ్వడం జరిగింది పిఆర్సీ తర్వాత ఈ ఐఆర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట అప్పుడు న్యూ బేసిక్ పే వస్తుంది ఈ ఐఆర్ వచ్చేసి 27% 7,814 రూపీస్ అయితే రావడం జరిగింది టోటల్గా మీకు గ్రాస్ శాలరీ 51,174 రూపీస్ అయితే రావడం జరిగింది మీకు పిఆర్సీ తర్వాత మీ గ్రాస్ శాలరీ అయితే 62-65,000 వరకు అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకా చేయలేదు కాబట్టి ఐఆర్ యాడ్ చేశారు ఈ ఐఆర్ వచ్చేసి పిఆర్సీ తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది మీకు టోటల్ గ్రాస్ అయితే రావడం జరిగింది 51,174 రూపీస్ మైనస్ డిడక్షన్స్ అన్నీ పోను మీకు 45,000 అయితే ఇన్హాన్స్ శాలరీ అయితే రావడం జరుగుతుంది ప్రజెంట్ ప్రకారం మీకు పిఆర్సీ అయితే అదే మీకు 55-60,000 వరకు అయితే ఇన్హాన్స్ శాలరీ అయితే రావడం జరుగుతుంది నేను ఇందులో టీఏ ఎందుకు యాడ్ చేయలేదంటే టీఏ వచ్చేసి మీకు శాలరీతో పాటు రాదనమాట అది సపరేట్గా మీ అకౌంట్లో తర్వాత పడుతుంది మీకు ఇక్కడ చూడొచ్చు డైలీ అలవెన్సెస్ టీఏ అంటారు దీన్ని దీన్ని వచ్చేసి మీకు క్యాడర్ 1,49,872 1 లాక్ బేసిక్ ఉన్న వాళ్ళకి వచ్చేసి 1 లాక్ కన్నా అబోవ్ ఉన్న వాళ్ళకి 450 రూపీస్ అయితే పర్ డే ఇవ్వడం జరుగుతుంది అలాగే కింద మీరు గ్రేడ్ 2 చూడొచ్చు ఎస్ఐ వచ్చేసి గ్రేడ్ 2 కిందకి వస్తుందన్నమాట ఇక్కడ మీకు 300 అయితే రావడం జరుగుతుంది దాని కింద గ్రేడ్ 3 చూడొచ్చు మీరు అక్కడైతే 225 రూపీస్ రావడం జరుగుతుంది అది కానిస్టేబుల్స్ మిగతా క్యాడర్స్ అన్నీ అయితే అక్కడ రావడం జరుగుతుంది అన్నమాట ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ